చాలా దారుణమైన తుఫాన్కి అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మేము రాజమండ్రి వీర మహిళ విభాగం నుంచి గంటా స్వరూప గారు మా ఇద్దరు ఆధ్వర్యంలో తిత్లీ తుఫాను బాధితులకి మేము ఫండ్ కలెక్ట్ చేసి అలాగే ఒక 1 వీక్ సరిపడగా ఏదైనా నిత్య వస్తువులు ఏదైతే ఉన్నాయో కలెక్ట్ చేసి ఒక గ్రామంలో ఉన్న 200 కుటుంబాలకే మేము పంచాలని ఒక ఆశయాలతో ముందుకొచ్చాము. అలాగే మా సంకల్పం ఎప్పుడు కూడా జనసేన ఏదైతే ఇస్తుందో దాన్ని మేము ఎప్పుడు సదా జనాల్లోకి తీసుకెళ్ళాము. కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ కానివ్వండి అలాగే తెలుగుదేశం నాయకులు కానివ్వండి ఏదో ఉలివెళ్ళి మంగళ మీద పడినట్టు ఏ పని చేయని వాళ్ళు పనిచేసే వాళ్ళని హెచ్చుపరిచినట్టు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు జనసేన పార్టీ ఏం చేసిందని చెప్తారు. మేము ఈరోజు ఎలాంటి పదవిలో లేకపోయినా అధికారాలు లేకపోయినా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు మా జనసేన సైనికులు మన జనసేన నాయకుడే ఉన్నాడు ముందు. అది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుస్తుంది కూడా. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న జరిగినటువంటి రాజమండ్రిలో కవాతుని చూసి తట్టుకోలేక వార్చలేక ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నిటికీ కూడా మేము తిరిగి కొట్టి సమాధానం చెప్పే విధంగా ఈ తిత్లీ తుఫాను బాధితులకి మా తరపున మా జన సైనికులందరూ మేము చాలా తిత్లీ తుఫానికి జనసేన తరపున మా వంతు సహకారం ఇచ్చి జనసేన పార్టీ అంటే ఏంటో చూపిస్తాము. 2019లో కూడా ఖచ్చితంగా మేము వినిపిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.